సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది రోడ్డెక్కారు. వేతనాలు పెంచాలంటూ యాజమాన్యాన్ని అడిగితే ఉద్యోగాలు తీస్తామని బెదిరిస్తున్నారంటూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేశారు. కార్మికుల హక్కులను కాలదన్నే విధంగా యశోద ఆసుపత్రి యాజమాన్యం ప్రవర్తిస్తుందని కార్మికులు అంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రెండు వందలు 300 పెంచుతున్నాను, లేకుంటే వెళ్ళిపోండి అంటున్నారు. 12 సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నాను, 6,000 జీతమే ఉంది. ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోండి అంటున్నారు. నేను చేసి మాకెందుకు ఏ వర్కర్స్ ఏమైనా వాల్యుయేషన్ లేకుండానే అయిపోతుంది యశోద హాస్పిటల్లో. ఎందుకు అట్లా? మాకేం లేదా? ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాం, 12-13 సంవత్సరాల నుంచి. సూపర్వైజర్ ఇలాగ అంటున్నారు, డ్యూటీ చేస్తున్నాం, 10 సంవత్సరాలు డ్యూటీ చేస్తుంటే ఇంక్రిమెంట్ అనే వరకు ఎంత తట్టుతురు సార్? పోయినసారి కూడా 3 నెలలు ఒక్కసారి ఇస్తామని 1 నెలది 800 మాత్రమే ఇచ్చారు. ఈ నెల కూడా డబ్బులు ఇవ్వమనంటే 4 నెలలది ప్రతి నెల మమ్మల్ని అట్లనే అక్కడి 4 పిలిచిండు మా సారు. పిలిస్తే అక్కడ పోయినాము, మేము అక్కడ పోయి మాట్లాడదామనేసి అంటే ఆయన ఏమంటుండు, అమ్మా నా బాధ్యత, వాళ్ళు ఇట్లా పైసలు పెంచకపోతే నేనే డ్యూటీ మానేస్తా అని చెప్పిండు సారు అన్న మాట. ఆయన మాట మీద మేము విలువిచ్చి ఊకున్నాం. ఊకుంటే కూడా మళ్ళీ ఇప్పుడు కూడా జీతాలు పెంచిరామని నిన్న సైన్లు పెట్టమంటే మేము ఎవరు పెట్టమంటే పెట్టమని చెప్పినాం. ఎందుకు కారణం తెలియదు, సైన్లు పెట్టమంటే పెట్టమన్నాం. ఎందుకు పెట్టారని అందరు వచ్చేసినాం బయటికి. వస్తే బయట కొత్త అఖండాలు మీటింగ్ ఉందని చెప్పి తీసుకుపోయి ఒక గంట సేపు మమ్మల్ని అక్కడ కూర్చుండబెట్టిరు. కూర్చుండబెట్టి ఎక్కడ అక్కడ పైకి పంపించిరు. కానీ మరి జీతాలు చూస్తే మళ్ళా జీతాలు అదే జీతాలు, 3 నెలల పైసలు 4 నెలల పైసలు పెంచినాం ఇస్తున్నాం అంటున్నారు, కానీ 1 రూపాయి కూడా మాకు రాలేదు.